హాయ్ ఫ్రెండ్స్ లొకేషన్ బాగుంది కదా చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ ఇది చాలా ఇష్టమైన లొకేషన్ నేను ఎక్కడికి వచ్చి స్టోరీస్ అయ్యి రాసుకుంటూ ఉంటాను బట్ ఎనీవే ఈరోజు యాక్చువల్లీ నేను బిగ్ బాస్లో అఫీషియల్ ఓటింగ్స్లో ఎవరు ఏ ర్యాంకింగ్స్లో ఉన్నారు దాని గురించి చాలా వీడియోస్ నేను చూస్తున్నాను సో దాని గురించి నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను ఏంటి అంటే ఒక వ్యక్తి అఫీషియల్ ఓటింగ్స్లో ర్యాంకింగ్స్ వేరే ఉన్నాయి బాస్ అవి చూస్తే మీకు మతిపోతుంది అని పోస్టులు పెడుతున్నాడు ఇంకో కథను అన్అిషియల్కి అఫీషియల్కి తేడా మీకు చూపిస్తాను చూడండి అన్ అఫీషియల్లో సెకండ్ అరియానా ఉంది అఫీషియల్లో సెకండ్ సోహెల్ ఉంది అని అంటున్నాడు వీళ్ళకి ఎలా తెలుసు ఎలా తెలుసు వీళ్ళకి అన్ అఫీషియల్ ఓర్టింగ్స్ అఫీషియల్ ఓటింగ్స్ మీకు అసలు ప్రాసెస్ చెప్తాను మీకు ఈ ప్రాసెస్లో అసలు వీళ్ళకి ఏమాత్రమైనా అవగాహన ఉందో అసలు ప్రాసెస్ తెలిసే వీళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడు ఎవరు చెప్తే వాడి ఇన్ఫర్మేషన్ వీళ్ళు నమ్మిపో పోస్ట్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఏదో వ్యూస్ రావాలి ఏదో ఆడియన్స్ ఏ చెప్తుందో నమ్ముతారు మాకు ఏదో అఫీషియల్ సోర్సెస్ ఉన్నాయి రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయి విశ్వసనీయ వర్గాలు ఉన్నాయి అని చెప్తే అది పిచ్చోళ్ళని నమ్మేస్తారు అనుకుని వీళ్ళు ఎలాంటి వీడియోస్ అని పోస్ట్ చేస్తున్నారు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అఫీషియల్ ఓటింగ్కి సంబంధించిన రిజల్ట్స్ బయటికి రావడం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అది ఎందుకో ఆ ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకంటే నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను చాలా అంటే చాలా నాకు బోల్డన్ని యునో ఎప్పుడు కూడా ఇది జరుగుతుంది వీకెండ్ ఇది ఇలాగా ఇదిలా జరిగింది ఇలాంటివి నేను ఎప్పుడు కూడా చెప్పను ముందు జరగబోయే చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది బిగ్ బాస్ సీజన్ వన్ అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికి కాదని ఏంటంటే మనకి టీవీలో అక్కడ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు తెలిసేంత వరకు మనకి తెలిసేది కాదు సో ఎపిసోడ్ని ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఉత్కంఠగా చూసేవాళ్ళు అంత ఉత్కంఠగా చూసేవాళ్ళం ఇప్పుడు చండాలం ఇది అయిపోయిందంటే సాటర్డేనే ఎలిమినేట్ అయిపోతున్నదో తెలిసిపోతుంది ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలిసిపోతుంది అక్కడ నాగార్జున గారు ఏం మాట్లాడేదో తెలిసిపోతుంది అన్నీ ముందే తెలిసిపోతే ఇంక ఎపిసోడ్ చూస్తే అందులో ఎక్సైట్మెంట్ ఏముంటుంది ఎండమాల్ వాళ్ళు దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ లీక్ వీధులు లీక్ చేసి వీళ్ళంతా కలిసి మొత్తం స్పాయిల్ చేస్తున్నారు మొత్తం ఇంట్రెస్ట్ పోకుండా పోయేలా చేస్తున్నారు ప్రడిక్షన్ వేరు ఇప్పుడు నేను ఫలానా రివ్యూ చేసే నా ఎక్స్పెక్టేషన్ నా టాప్ ఫైవ్ ఉండొచ్చు అని చెప్పొచ్చు లేకపోతే ఈ వీకెండ్ వీళ్ళు ఎలిమినేట్ అయిపో అయిపోవచ్చు అని చెప్పొచ్చు అది ప్రిడిక్షన్ అది చెప్పేటప్పుడు ఇది నా ప్రిడిక్షన్ అని నేను చెప్తాను అది ఎవరైనా చెప్పవచ్చు అందులో తప్పు లేదు ఎందుకంటే అది కన్ఫర్మ్డ్ న్యూస్గా చెప్పట్లేదు మనం కానీ లీక్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారు ఇది ఒక కన్ఫర్మ్డ్ న్యూస్ అన్నట్టు చెప్తున్నారు అది చాలా చాలా తప్పు సో ఇప్పుడు ఈ అఫీషియల్ ఓటింగ్స్ గురించి చెప్తాను మీకు నేను యాక్చువల్లీ సీజన్ వన్ లో అసలు అసలు బయటికి ఇన్ఫర్మేషన్ లీక్ కాలేదు అసలు ఎందుకంటే షూటింగ్ అనేది మొత్తం అంతా కూడా లోనావాళ్ళలో జరిగింది అక్కడ కంప్లీట్ హిందీ వాళ్ళు ఆర్గనైజ్ చేసేది దాన్ని కేవలం క్రియేటివ్ టీ క్రియేటివ్ టీమ్ మాత్రమే తెలుగులో ఉంది సో అక్కడి నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేది కాదు అంత అప్పట్లో ఇంత లో ఉండేది కాదు దాని గురించి డిస్కషన్స్ అవి అయ్యేవి కాదు ప్లస్ ఎవరైనా లీక్ చేయాల్సిన అవసరం కూడా కనిపించేది కాదు కానీ సీజన్ టూ నుంచి ఈ తంతు స్టార్ట్ అయింది ఎప్పుడైతే హైదరాబాద్కి మూవ్ అయిందో అక్కడి నుంచి ఈ తంతు స్టార్ట్ అయింది ఓకే మొత్తం లీక్ లీక్స్ చేయడం అందులో పనిచేసే వాళ్ళు ఇలా అక్కడ లోన వాళ్ళంటే అక్కడ లైట్ బాయ్స్ వీళ్ళంతా హిందీ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఏంటి ఎండమాల్ వాళ్ళు హిందీ వాళ్ళే కానీ అంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లోపల ఉన్న డిపార్ట్మెంట్ అంతా హిందీ వాళ్ళే కానీ పనిచేసే వాళ్ళలో చాలామంది లైట్ బాయ్స్ ఇలాగ అరేంజ్మెంట్ అరేంజ్ చేసేవాళ్ళు ఈ సెట్లు మెంబర్స్ వీళ్ళంతా కూడా వీళ్ళల్లో చాలామంది తెలుగు వాళ్ళు మ్యాక్సిమం తెలుగు వాళ్ళే యాక్చువల్లీ ఇదే లోకల్ మేము పెట్టుకుంటారు దీనికోసం మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టదు వీళ్ళు సో వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం లేకపోతే ఫేస్బుక్ కమ్యూనిటీస్లో లీక్ చేయడం ఈ మధ్య కొత్తగా యాక్చువల్లీ దీనికి డబ్బులు కూడా తీసుకుంటున్నారంట ఆ విషయం తెలిసింది నాకు ఇన్ఫర్మేషన్ వాల్యూని బట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని చెప్పి డబ్బులు కూడా ఇస్తున్నాదంట ప్రైవేట్ పెట్టేది అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారంట సో చాలా అంతతో జరుగుతుంది నేను మరీ అంత డీప్గా రీసెర్చ్ చేయలేదు జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇట్ ఈస్ నాట్ గుడ్ అది ఒక సపరేట్ బిజినెస్ నడుస్తుంది జస్ట్ లీక్స్ కోసం అని చెప్పి అయితే షూటింగ్ జరిగిపోయాక పలానా అయితే జరుగుతుంది పలానా అది జరిగింది పలానా ఇది అదంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది ఎందుకంటే అది షూటింగ్ జరిగిన ప్లేస్ నుంచి మనకి లీక్ అవుతుంది అఫీషియల్ ఓటింగ్ ఎందుకు లీక్ అవ్వదు ఎందుకంత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అది లీక్ అవ్వదు అని సీజన్ టూ సీజన్ త్రీ యాక్చువల్గా స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్చువల్లీ చెప్పేటప్పుడు అఫీషియల్ ఓటింగ్ని ప్రైస్ వాటర్ కోపస్ అనేది ఒక ఆడిటింగ్ కంపెనీ చేస్తుంది ఆయన స్టేజ్ మీద చెప్పేవాళ్ళు అప్పట్లో పెద్ద అంటే ఆడిటింగ్ కంపెనీ ఏంటి అనేది చెప్పడం అది పెద్ద ఇది అయ్యి అయ్యేది కాదు సో మామూలుగా చెప్పేవాళ్ళు మామూలుగా ఓటింగ్ అయితే చాలా బాగానే ఆడిటింగ్ అయితే నడిచేది అప్పట్లో పెద్ద ఫ్రాడ్ ఉండేది కాదు కాబట్టి అసలు ఆడిటింగ్ పెద్ద పనిపడేది కాదు బట్ సెకండ్ సీజన్లో అండ్ థర్డ్ సీజన్లో కూడా చాలా ఫేక్ ఓటింగ్ నడిచింది ఫేక్ ఓటింగ్ బేబత్సంగా నడిచింది ఎందుకంటే ఫేక్ ఓటింగ్ సెకండ్ అండ్ థర్డ్ సీజన్స్ చాలా ఈజీ జస్ట్ ఈమెయిల్ ఐడి మీద బేస్ అయిన ఫేక్ ఓటింగ్ అది ఈమెయిల్ ఐడి మీద బేస్ అయిన ఓటింగ్ అది ఈమెయిల్ ఐడీస్ వందల కొద్ది వేల కొద్దీ క్రియేట్ చేయడం చిటికలో పని ఒక చిన్న అసలు హ్యాకరే అవసరం లేదు ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని చేయమంటే చేసేయగలం సో చాలా ఈజీగా ఇలా ఫేక్ చేయడంతో అక్కడ లాస్ట్కి అఫీషియల్ పోలింగ్ అనేది కరెక్టా రాంగా అసలు ఏంటి అనేది తెలియకుండా అయిపోయింది దాంతో ఏం చేసేదంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వీళ్ళు కంప్లీట్లీ దీన్ని చాలా స్టిక్ చేశారు అంటే ఇప్పుడు ఏ ఆడిటింగ్ కంపెనీ దీన్ని వ్యాలిడేట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాదు అది కూడా బయటకు చెప్పట్లేదు అసలు లో లెవెల్ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఇప్పుడు ఏదైతే మనం హాట్స్టార్లో ఓట్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సెంట్రల్ డేటా సెంటర్కి వెళ్తుంది ఈ డేటా సెంటర్ అనేది మన దేశంలో ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడుందో కూడా నాకు తెలియదు అది ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను ఆ డేటా సెంటర్కి వెళ్ళాక ఈ మధ్యలో ఆ వెళ్ళడానికి రావడానికి మధ్యలో కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ అయిపోయి వెళ్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా లీక్ అవ్వదు ఎందుకంటే డైరెక్ట్ మనం ఓటేస్తాం అది డైరెక్ట్లీ సర్వర్కి వెళ్ళిపోతుంది డేటాబేస్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్లీ అంటే సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి డేటాబేస్ వెళ్తుంది అక్కడి నుంచి ఆడిట్ చేసే టీం వాళ్ళు దాన్ని ఆడిట్ చేస్తారు ఏంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఆడిట్ చేసేటప్పుడు కూడా అంతా కూడా ఆటోమేటెడ్ ప్రాసెస్ చాలా వరకు ఆటోమేటెడ్ ప్రాసెస్ ఇది ఎందుకంటే ఒక పర్టిక్యులర్ ఐపీ నుంచి ఎక్కువ వస్తున్నాయన్న లేకపోతే పర్టికులర్ నెంబర్ నుంచి ఒక ఒక సెట్ ఆఫ్ ఒక సిమిలర్ నెంబర్స్ నుంచి లేకపోతే ఒక వా మిస్డ్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తే వాయిపు నుంచి వస్తాయి ఒకసారి ఫేక్గా ఓటింగ్ చేయాలంటే వాయిప్ నుంచి చేయొచ్చు యాక్చువల్లీ సో వైప్ నుంచి చేస్తే ఎన్ని ఫేక్ కాల్స్ అయినా చేసుకోవచ్చు ఇది ఐ వచ్చి సోల్స్ నెంబర్ ర్యాండమ్గా ఒక ఏదో ఒక నెంబర్ మనం ఫీడ్ చేస్తాం సో ఫేక్ ఓటింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి వాళ్ళు ఆ టూల్స్ అన్నీ ఆల్రెడీ అప్లై అయ్యి ఫైనల్ ఓటింగ్ వాళ్ళకి వచ్చాక ఫైనల్ ఆడిటింగ్ చేసే టీమ్కి వెళ్తాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అది ఎక్కడ ఆడిట్ కంపెనీలో ఫైనల్ ఆడిటింగ్ చేసే టీం ఇండియన్సే కాకపోవచ్చు ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాను నేను లాస్ట్ టైం ఇలాంటి వీడియో చేసినప్పుడు మూడు క్వశ్చన్స్ చెప్పాను అది మళ్ళీ ఇప్పుడు చెప్తాను దాని గురించి ఫైనల్ ఒక ఆడిటింగ్ టీమ్కి వెళ్తుంది చాలా చిన్న సైజులో ఉండే ఆడిటింగ్ టీం అది ఎందుకంటే ఎక్కువ మందిని అందులో ఇన్వాల్వ్ చేయదు అది కూడా నాకు తెలియదు చెప్పాలంటే ఇది నా గెస్ ఇది అయితే ఆడిటింగ్ టీమ్కి వెళ్ళాక ఫైనల్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో అవి మా ఎండమాల్ కంపెనీలో ఇది మాత్రమే పక్కగా తెలుసుకున్నాను ఎండమాల్ కంపెనీలో ఫోర్ టు సిక్స్ మెంబర్స్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో మా టీవీలో పనిచేసే వాళ్ళకి కానీ ఎండమాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికీ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎవరైతే ఫోర్ సిక్స్ మెంబర్స్ నేను టాప్ మేనేజ్మెంట్ అన్నాను వాళ్ళు అందులో పార్ట్నర్స్ ఎండమాల్లో అంటే వాళ్ళు ఏమి వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళకే లాస్ సో వాళ్ళు తెచ్చినా లీక్ చేయరు సో ఇన్ఫర్మేషన్ తెలిసేది ఎవరికి ఆడిటింగ్ కంపెనీల్లో పనిచేసే కొంతమంది మోస్ట్లీ వాళ్ళు ఫారినర్స్ అయి ఉంటారు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళకి లీకే చేయదు లీక్ చేస్తే లీగల్గా వాళ్ళ మీద చదివేలు ఉంటాయి మా మేము కూడా నేను కూడా పనిచేస్తుంటాను యాక్చువల్లీ మాకేంటంటే జీడిపి అది అని ఒకటి ఉంటుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది కానీ పొదపాట్నం మా వల్ల లీక్ అయితే మా జాబులు పడవ సంగతి పక్కన మేము జైలుకి వెళ్తాం సో అంత ఉంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇది లీక్ చేయకూడదు వాళ్ళ అదే అగ్రిమెంట్ మీద ఉంటుంది అందుకనే ఆ ఆడిటింగ్ కంపెనీ వాళ్ళే మా పేరు బయట పెట్టద్దు ఎక్కడ కూడా ఎందుకంటే బయట పెడితే ఆడిటింగ్ కంపెనీని ఎవరన్నా ఈ ఫేక్ ఓట్ వేసి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారని భయపడి వాళ్ళు అసలు ఆడిటింగ్ కంపెనీ కూడా బయట పెట్టలేదు నేను అందుకనే లాస్ట్ చేసిన వీడియోలో మూడు చెప్పాను మూడు క్వశ్చన్స్ ఈ లీక్ చేసి విధవలు ఎవరన్నా సరే మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలదా ఒకటి ఏ ఆడిటింగ్ కంపెనీ బిగ్ బాస్ సీజన్ ఫోర్కి ఆడిట్ చేస్తుంది ఎవరు చెప్పలేదు దా చెప్పలేదు దాన్ని దానికి ఆన్సర్ అసలు ఎవరి దగ్గర ఉండదు సెకండ్ ఏ సిటీ నుంచి ఇది జరుగుతుంది ఆడిటింగ్ అనేది అది మన ఇండియాలోని సిటీనే కాకపోవచ్చు మోస్ట్లీ అసలు కాదు నాకు అయితే కాదు నా గెస్ట్ ప్రకారం అయితే కాదు అది ఎక్కడో యూఎస్లోనో ఎక్కడో ఉండి సెకండ్ ఇది అందుకని నేను లాస్ట్ దాని లాస్ట్ టైం వీడియోలో దీనికి ఆన్సర్ చేయలేదు ఎందుకంటే దీ దీని ఆన్సర్ ఎవరికి తెలియదు ఏ ముంబైలోనో హైదరాబాద్లోనో ఆడిటింగ్ అవుతుంది కాదు ఇక్కడ అవ్వట్లేదు అసలు అది థర్డ్ది ఎంతమంది పని చేస్తున్నారు ఎందుకంటే ఆడిటింగ్ టీంలో ఎంతమంది పని చేస్తున్నారు దాన్ని బట్టి లీక్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ నాకు తెలిసి ఆడిటింగ్ కంపెనీలో ఎవరైతే ఆడిట్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్స్ చాలా తక్కువ అసలు వాళ్ళ ఇండియన్స్ కూడా కాకపోవచ్చు వాళ్ళ నెంబర్స్ చాలా సింగిల్ డిజిట్స్లో ఉండవచ్చు ఫోర్త్ నాకు తెలుసు ఎంత ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఫైనల్ రిజల్ట్ వెళ్తుంది ఫోర్ టు సిక్స్ మెంబర్స్ అది మాత్రం నేను తెలుసుకున్నాను ఎందుకంటే అది ఎండమాల్లో పనిచేసే వాళ్ళ ద్వారానే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అది టాప్ మేనేజ్మెంట్ ఫోర్ టు సిక్స్ మెంబర్స్ తప్పించి ఎవరికి తెలియదు ఇది రోజువారీ వెళ్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఓటింగ్ విధానం వీక్లీ వన్స్ వెళ్తుంది అది కూడా తెలియదు ఆ విషయం మనకు బయటకి రావు సింప్లీ రావయే ఎందుకంటే ఈ ఇంత ఈ లెవెల్లో వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు రోజు వెళ్తుంది ఇన్ఫర్మేషను వీక్లీ వన్స్ వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు ఎవడైతే ఆన్లైన్లో కూర్చుని నాకు రోజు ఈ రోజు నాకు అఫీషియల్ పోల్ రిజల్ట్స్ వచ్చినాయి లేకపోతే నిన్నట్టే అఫీషియల్ పోల్ రిజల్ట్స్ వచ్చినాయి రోజు ఇంకా మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు తెలియదు నిన్నేమో వీళ్ళు టాప్ వన్లో ఉన్న టాప్ టూలో ఇలా ఎవడన్నా చెప్తున్నాడంటే పచ్చి అబద్ధాలు ఇంకా చెప్తున్నా చూడండి పచ్చి అబద్ధాలు ఇది నేను డ్యామ్ షూర్గా చెప్పగలను ఎందుకంటే నేను ఫేక్ ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి వీటన్నింటినీ అసలు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టాను ఒక టీమ్ని పెట్టి ఆ టీమ్ ద్వారా అన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశాను మామూలుగా కాదు అసలు నేను చాలా డీప్ రీసెర్చ్ చేశాను దీని మీద అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేగ్గా వచ్చింది కన్ఫర్మ్డ్గా ఇక్కడ ఫేక్ ఓటింగ్ నడుస్తుంది వీల్ ఫేక్ ఓటింగ్ చేస్తున్నారు కన్ఫర్మ్డ్గా ఏది తెలియలేదు అంటే నాకు అనిపించింది ఏంటంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది బేబర్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు బట్ నేను దేన్ని రివీల్ చేయలేదు ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఏదో ఒక అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నాకు చెప్పేదా వాళ్ళని కూడా కంప్లీట్లీ ట్రస్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పి కొన్ని అనుమానాస్పదంగా కొంచెం కొన్ని నమ్మశక్యం కానట్టు ఉన్నాయి సో అందుకని నేను కన్ఫర్మ్డ్గా ఇది ఇక్కడ జరుగుతుంది ఈ కంటెస్టెంట్ ఫేక్ ఓటింగ్తో వచ్చాడు ఈ కంటెస్టెంట్ టీమ్స్ వల్ల ఓటింగ్ జరిగింది ఇంకా అలాంటివి ఇంకా చెప్పలేను ఇంకా నేను ఎందుకంటే వాళ్ళు స్పెక్యులేషన్స్ చేయొచ్చు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోవచ్చు బట్ అది ఎలాగున్నా కూడా నేను ఇప్పుడు చెప్తున్న ఈ అఫీషియల్ ఓటింగ్ ప్రాసెస్ మాత్రం ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఫిబ్రవరిలో ఈ ప్రాసెస్ వీళ్ళు చాలా స్ట్రిక్ చేసేది అక్కడి నుంచి ఇంకా మనం తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవడు ఏం చెప్తున్నా అన్నీ అబద్ధ ఆ విషయం గుర్తుంచుకోండి నేను జర్నలిస్ట్ని నేను చెప్తున్న కరెక్ట్ నాకు విశ్వసనీయ వర్గాలు ఉన్నాయని చెప్తున్నానంటే ఆడ జర్నలిస్ట్ అన్న పదానికే వాడు మా ఆయన మచ్చ సో ఆ విషయం గుర్తుంచుకోండి ఇలాంటి వాళ్ళ మాటలు వినకండి అఫీషియల్ ఓటింగ్ అనేది బయటికి వచ్చే అవకాశమే లేదు ఒకడే ఎవడన్నా అఫీషియల్ ఓటింగ్లో సెకండ్ సోహెలు ఉన్నాడు అంటే అది మేబీ వాళ్ళు హరియానాకి ఎలా ఎలా అంటే హరియానా ఫ్యాన్స్ ఇంకా ఉధృతం చేస్తారు వాళ్ళ మా పబ్లిసిటీ అని అని చేసి ఉండొచ్చు వాళ్ళ బ్యాక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు బట్ ఏదేమైనా అస్సలు నమ్మకండి ఓకే అఫీషియల్ ఓటింగ్ మనకు తెలీదు మీరు ఓట్లు వేస్తూనే ఉండండి అన్అఫీషియల్ ఓటింగ్ అంటారా అది కూడా మ్యానిపులేటెడే బట్ యాక్చువల్లీ ఇప్పుడు మనకు చూస్తున్నది ఏదో ఉందో దాంతోనే ఫైనల్ ఓటింగ్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటుంది అనిపిస్తుంది నాకు టాప్ వన్ అభిజిత్ ఉంటాడు టాప్ టూ అదే అని అనిపిస్తుంది టాప్ త్రీ సోహైల్ టాప్ ఫోర్ అఖిల్ టాప్ ఫైవ్ హారికల్ అనిపిస్తుంది టాప్ టూ ప్లేస్కి కొంత కాంపిటీషన్ కనిపిస్తుంది చెప్పలేం సో కన్ఫర్మ్డ్గా టాప్ టూ అదే అని ఉంటుందని చెప్పలేం సోహైల్ ఉండొచ్చు అదేనా ఉండొచ్చు సో ఆ టాప్ టూ ఒకటి అందరికీ కన్ఫ్యూషన్ సో దాన్ని ఆ సిచ్యువేషన్ని ఏదైనా యూటిలైజ్ చేసుకుందామని వీళ్ళు అఫీషియల్ ఓటింగ్లో ఇది అఫీషియల్ ఓటింగ్లో వాళ్ళు ఉన్నది వాళ్ళు వీళ్ళున్నది వీళ్ళు ఉన్నదని చెప్పేసి వీళ్ళు వీడియోస్ పోస్ట్ చేసుకుని డబ్బులు చేసుకుందాం అని చూస్తున్నారు సో మీరు ఆ ఉచ్చులో పడకండి అవి నమ్మకండి మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నాను అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం జీరో అంటే జీరో పర్సెంట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఐ విల్ క్యాచ్ ఆఫ్టర్ సమ్ టైమ్ బాయ్